తుని ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ కోవిడ్ బెర్త్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కరోనా రోగులకు తప్పని పరిస్థితుల్లో అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్యం అందిస్తామన్న మురళీధర్ రెడ్డి. తుని ఏరియా ఆసుపత్రిలో 50 పడకలతో కూడిన కోవిడ్ 19 సెంటర్ను జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించడం కోసం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో వివిధ వార్డుల్ని పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, తుని రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ సౌకర్యం మరియు అన్ని రకాల వసతులతో కూడిన వార్డులను రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. జిల్లాలో అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సూపరింటెండెంట్ విష్ణువర్ధని, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, పట్టణ ఎస్ఐ స్వామినాయుడు, విఆర్ఓలు సత్యనారాయణ, నేతాజీ, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అంటే జిల్లా పెద్ద జిల్లా అవటంతో కొన్ని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా మనకు ఉన్నటువంటి హాస్పిటల్స్ రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడ ప్రాంతంలోనే ఉన్నాయి. మరి మిగతా ప్రాంతాల్లో మనం ఏదైతే హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసేయాలనే ఉద్దేశంతో ఈ ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న ఆలోచనతో మనం ముందరే 3 ఏరియా హాస్పిటల్స్, అదేవిధంగా 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఆక్సిజన్ బెడ్స్ మనము రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఈరోజు ప్రారంభించాం. దీంతో మొత్తం టోటల్గా ఉన్నటువంటి 3 ఈ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్లో కూడా మనము ఇది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అమలాపురంలో కూడా పేషెంట్స్ ఉన్నారు, అదేవిధంగా నిన్న రామచంద్రాపురంలో కూడా చూసిన పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ తునీలో కూడా. మనకు రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడలో ఏ వసతులు అయితే ఉన్నాయో మెడిసిన్స్ కానీ ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్స్ను కూడా అవైలబిలిటీ బట్టి ఇక్కడ పంపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ను స్టెబిలైజ్ చేసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇందాక చూసినటువంటి పేషెంట్స్ అందరు నార్మల్గానే ఉన్నారు, సర్వీసెస్ బాగుంది అని చెప్పారు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళకి ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా క్రిటికాలిటీ ఉంటే మాత్రం మనము వాళ్ళను రాజమండ్రికి కానీ కాకినాడ పంపించడం జరుగుతుంది హాస్పిటల్తో. ఒకవేళ అలాంటిది ఏం లేని వాళ్ళు ఇంట్లో వసతి లేకపోతే మాత్రం వాళ్ళను బొమ్మూరు క్వారంటైన్ సెంటర్కి పంపిస్తారు.